రాజకీయాల్లో అపరచానికుడు రోసయ్య మృతికి ఘనంగా నివాళులర్పించారు కాంగ్రెస్ నాయకులు. స్థానిక నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ ఆర్థిక శాఖ మంత్రి, మాజీ తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా పనిచేసిన కొనిజేటి రోసయ్య అకాల మరణానికి చింతిస్తూ సంతాప సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ కొనిజేటి రోసయ్య ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఆయన ఆర్థిక దురంధ్రుడని, రాజకీయాలలో అపర చాణుక్యుడని, ఆయన మరణం రాష్ట్రానికి పార్టీకి తీరని లోటు అని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వక్తలు మాట్లాడుతూ రోసయ్య అకాల మరణం ప్రజలకు తీరని లోటు అని, ఆయన సేవలు మరవలేమని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి ముల్లా మాధవ్, పిసిసి సెక్రటరీ బజవాడ రంగారావు, నగర ఉపాధ్యక్షులు చింతాడ వెంకటేశ్వరరావు, కిషోర్ కుమార్ జైన్, బత్తిన చంద్రారావు, విజయలక్ష్మి, చామర్తి లీలావతి తదితరులు పాల్గొన్నారు. మాజీ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అనేక సార్లు ఆర్థిక శాఖ మంత్రిగా చేసి, తదనంతరము మద్రాసు రాష్ట్రానికి కొన్నాళ్ళు గవర్నర్గా కూడా పనిచేసినటువంటి కాంగ్రెస్ వాది అపర చాణిక్యుడు శ్రీ కొనిజేటి రోసయ్య గారు అకాల మరణానికి చింతిస్తూ రాజమండ్రి నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో వారి యొక్క సంతాప సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ మహనీయునికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మా కాంగ్రెస్ పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో 2 నిమిషాలు మౌనం పాటించి వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఈ సందర్భంగా కొనిజేటి రోసయ్య గారి గురించి చెప్పుకోవాలంటే, ఆయన కాంగ్రెస్ పార్టీలో అతి సీనియర్ అయి ఉండి కాంగ్రెస్ పార్టీకి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అవ్వకముందే ఎమ్మెల్సీగా ఉండి పాదయాత్రి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఎన్నో పదవులు చేసి పార్టీ హైకమాండ్ ఏ పదవి చెప్తే ఆ పదవి పోటీ చేసేవారు. ఒకసారి ఎంపీకి ఎవరు లేకపోతే నియోజకవర్గంలో ఎంపీకి పోటీ చేసి చెప్పారు. అలాగే హోమ్ మినిస్టర్ చేశారు, ఆయన ఆరోగ్య మంత్రి చేశారు, ఒక మంత్రి కాదు అన్ని మంత్రులు చేశారు. ఆయన ఎప్పుడు కూడా ఈ పదవి నాది ఇది నాది అనుకోకుండా పార్టీ దగ్గర గౌరవించాడు. ఆయన ఇక్కడ ముఖ్యమంత్రి ఉండగా హైకమాండ్ గవర్నర్కి వెళ్ళమంటే తులాసంగా రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఆయన మన వస్తే ప్రశ్న వాళ్ళు అడిగారు, ఏమిటి మీరు ఏ పార్టీలో ఉంటారు, నేను ఉన్నాను చెప్పు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అలాంటి మహనీయుడు పార్టీకి దూరం అవుతూ మాకు తీరం దూటు, అలాగే మురళి గారు అధ్యక్షుడు అదే మన సందర్భంగా వచ్చి డాక్టర్ చూసి తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తమిళనాడు గవర్నర్గా పనిచేసిన కొనిజేటి రోసయ్య గారు వారు ఈ రోజున చనిపోవడం చాలా బాధాకర విషయం. ఎందుకంటే వారు ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నేళ్ళు సేవ చేశారు, కాంగ్రెస్ పార్టీలో అతి సీనియర్, కాంగ్రెస్ పార్టీ యొక్క డిసిప్లిన్లో ఆయన ఎప్పుడు కూడా ఆయన మార్పు కనబడేది. అంటే ఏఐసీసీ ప్రెసిడెంట్గా ఉన్న పివి నరసింహరావు గారు ఉన్నప్పుడు ఈయన పిసిసి ప్రెసిడెంట్గా పార్టీని పక్కన చక్కగా గాలిలో పెట్టి చూసాడు జరిగింది. 2004లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు అయినప్పుడు ఈయన ఫైనాన్స్ మినిస్టర్గా అప్పటికే చాలా దారుణమైన పరిస్థితులు ఉంటే రాష్ట్రాన్ని చక్కబెట్టి అన్ని సంక్షేమ ఫలాలు అందించుకుని అందరి ఉద్యోగాలు అన్ని ఉద్యోగస్తులు సేవ చేసేవాళ్ళు కూడా మంచి ఖజానాన్ని డిసిప్లిన్గా నడిపే ఆర్థిక మంత్రిగా భారతదేశంలోనే మంచిగా చేస్తున్నారు. ఏ రోజు కూడా వాటర్ ఫాల్ అది ఈయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా ముఖ్యమంత్రిగా మన కోటల విజయభాస్ రెడ్డి దగ్గర, హరి చెన్నారెడ్డి గారి దగ్గర, అలాగే మన రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేసినప్పుడు ఇప్పుడు వాటర్ అట్లేదు. అన్ని సంక్షేమ పథకాలు అన్నీ జరుగుతున్నాయండి, జీతాలు వచ్చి అన్నీ వచ్చి అలాంటి మంచి మేధావి సరిపోవడం, అసెంబ్లీలో కూడా చాలా సుందరంగా మాట్లాడడం, ప్రతిపక్షాన్ని విమర్శించే విధానం కూడా చూస్తుంటే ఇప్పటికీ కూడా సిబ్బుల్ అయి చూసేందుకు కూడా సాధన పెట్టారు, చాలా సుందరంగా వ్యవహరించుకోవడం, ఇలాంటి వ్యక్తి పోవడం చాలా విచారకరం. అదేవిధంగా ఈ రాజమండ్రికి ఆయన కూడా చాలా విడదీయరని కొన్ని ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచి మాట్లాడతాం, బదవరం గారు కానీ మురళి గారు కానీ అనేక మంది పిలిచాలని చెప్పి చనిపోవడం మన గారు దురదృష్టం. ఆయనకి ఈరోజు నగర కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రద్ధాంజలి ఘటించి ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు.